రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన ప్రారంభించిన నాటి నుండి రైతు అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేస్తుందని చింతలపూడి శాసనసభ్యులు ఎలిజా అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం జలాశయం నుండి రైతుల కోసం నీటిని విడుదల చేసే కార్యక్రమం ఎమ్మెల్యే ఎలిజా ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా మీడియాతో మాట్లాడుతూ, ప్రకృతి సైతం జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సహకరిస్తూ సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రంలో చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని అన్నారు. నాగిరెడ్డిగూడెం నుండి విడుదల చేసిన నీటిని ఆ ప్రాంత రైతులు వినియోగించుకుని అధిక దిగుబడి సాధించాలని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కోరారు. ఈరోజు నాగిరెడ్డిగూడెం ప్రాజెక్టు నుంచి రైతులకి వ్యవసాయం కోసం నీటిని విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మరి అధికారులు, ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు, అలాగే పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. రైతులందరికీ ఒక చిన్న విషయం నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, మరి ఈ ప్రాజెక్టులో నుండి ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా వారు నీరు కావాలని చెప్పేసి ఎదురు చూసే పరిస్థితి. ఈ నీటి ద్వారా అనేక ఎకరాలు మరి సాగులోకి వచ్చినాయి. ప్రతి సంవత్సరం ఇంతకుముందు గత 2 సంవత్సరాలుగా మనకి మంచిగా నీరు వచ్చి సరైన సమయానికి నీటిని విడిచిపెట్టడం జరుగుతూ ఉంది. అంతకుముందు మరి ఎప్పుడు కూడా ఇది పూర్తయినటువంటి దాఖలాలు లేవు. మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని చేపట్టినటువంటి వేళ విశేషం, ఆయనకున్నటువంటి మంచి మనసు వల్ల మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల్లోనూ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. మరి ఒకప్పుడు ఏదైతే వ్యవసాయం దండగా అని అనుకున్నారో అలా కాకుండా ఇప్పుడు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో వ్యవసాయం పండగ అనే పరిస్థితికి తీసుకురావడం జరిగింది. మరి వ్యవసాయదారులకి, రైతులకి అనేక రకాలైనటువంటి పథకాలని రచించడం జరిగింది. ఆ పథకాల ప్రకారం రైతులకి రైతు భరోసా కానీ, మరి ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాలు వారి కోసం చేపట్టడం జరిగింది. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం చేపట్టేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు, రైతుల కోసం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా మరి ప్రకృతి కూడా సహకరించి సరైన సమయంలో వర్షాలు వచ్చి ప్రాజెక్టులు నిండి మరి రైతులకి నీరు కూడా అందించడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి మంచి పరిపాలన, మంచి రోజులు మరి ఎప్పుడో జరిగినటువంటి స్వర్ణయుగాన్ని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నాం మనం. మన ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన ఇది స్వర్ణయుగంగా ఉందని చెప్పేసి రైతులందరికీ కూడా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని వారందరూ కూడా మరి మంచిగా వ్యవసాయం చేసి, వ్యవసాయం పండుగ అనేలాగా చేసి మంచి లాభాలు గడించాలని, వారు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ